హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేమ్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ రెమెడీ అండి. అదేంటంటే చాలామందికి ఫేస్ అనేది ట్యాన్ పట్టేస్తుంటుంది, అలాగే జిడ్డు అనేది కూడా ఉంటుందండి. మనం బయట ఎండలోకి వెళ్ళొచ్చినప్పుడు కానివ్వచ్చు, అలాంటప్పుడు మన ఫేస్ అనేది చాలా డల్గా మారిపోతుంది. లోపల నుంచి మనకు గ్లో రావడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి ఫేస్ ప్యాక్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చాలా త్వరగా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు, మనకి లోపల నుంచి గ్లో అనేది ఉంటుందండి. సో మనం వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు ప్రతిరోజు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి అయితే మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దామా. మరి ఇప్పుడు మనం ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. మీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి సరిపడంత మీరు వేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సేనండి, మనకి లోపల నుంచి గ్లో అనేది తీసుకొస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే. సో ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం. సో షుగర్ అలానే మనం పెరుగు వేసుకున్నాం కదా అని చెప్పేసి ఇది తినేలాగా ఉందని చెప్పి అనుకుంటారేమో, కానీ ఫేస్కి వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఈ విటమిన్ క్యాప్సల్ అనేది వేసుకుందాం. ఒకటి సరిపోతుందండి. ఈ విటమిన్ క్యాప్సల్ ఏంటంటే మన ఫేస్లో డార్క్నెస్ ఉన్న, ఇప్పుడు పింపుల్స్ వచ్చేసి డార్క్గా పడిపోతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు డార్క్ సెల్సెస్ వచ్చినప్పుడు అవన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేస్తుందండి ఈ విటమిన్ క్యాప్సల్ అనేది. అలానే పెరుగు వచ్చేసి లోపల నుంచి వైట్నింగ్ తేవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే షుగర్ వచ్చేసి మనకి వైట్ హెడ్స్, అలానే బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా అవి చక్కగా రిమూవ్ అయిపోతాయి. అలానే ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ 3 కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో చూసారు కదండి, మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేసేయండి. మరి సో మనం హ్యాండ్తో తీసుకొని ఫేస్కి, అలా నెక్కి అంతా కూడా మనం అప్లై చేసేసుకోవాలండి. ప్యాక్ లాగా వేసేసుకోవాలి మొత్తం కూడా. మనం మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఫేస్ మీద ఒక 10 to 15 మినిట్స్ మనం చాలా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలండి. అంటే ఈ ప్యాక్ అనేది మన ఫేస్లోకి మొత్తం బ్లెండ్ అయ్యేంతవరకు మనం బాగా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ మీరు అది చేసినట్లయితే సరిపోతుంది. సో చాలా నెమ్మదిగా చేసుకోండి, ఎందుకంటే మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా చేసుకోండి. సో ఒక 10 to 15 మినిట్స్ చేసిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలా దీన్ని డ్రై అవ్వనిచ్చి క్లీన్ చేసేసుకోండి నార్మల్ వాటర్తోనే. సో చూసారు కదండి, ప్యాక్ అయితే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి జిడ్డు అనేది పట్టేస్తుంది, అలాంటప్పుడు మనం ఈ ప్యాక్ అనేది ట్రై చేసినట్లయితే చాలా మంచి గ్లో అనేది వస్తుందండి. మీరు పార్టీస్ కానివ్వచ్చు, ఫంక్షన్స్ కానివ్వచ్చు, వెళ్ళేటప్పుడు ప్యాక్ అనేది ఒకసారి వేసుకోండి, ఆ రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఒక్కసారికే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా అర్థమైపోతుందండి. సో చూసారు కదండి, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.